హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక బర్డ్ ఫీడర్ అనేది తయారు చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా మనకు ఒక ఇలాంటిది, ఇది మా ఇంట్లో పెరుగు బకెట్కి పైన వచ్చిన క్యాప్ అనమాట. సో దాన్ని ఉపయోగిస్తున్నా. అలాగే ఒక ఏదైనా ఒక బాటిల్ అయితే మనకు కావాలి, ప్లాస్టిక్ బాటిల్. ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే, థమ్స్అప్ బాటిల్ ఉంటుంది కదా 2.25 లీటర్స్, సో మీరు అదైతే తీసుకోండి. కింద బేస్ అనేది కొంచెం ఎడల్పుగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని అయితే పైన టాప్ను అయితే ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎడ్జెస్ట్ కూడా మనం స్మూత్గా అనేది ఈ విధంగా అయితే చేయాలన్నమాట. సో చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రెండ్స్, దానికి మనం రెండు హోల్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కింద. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం అందులో వేసిన దాన అనేది ఆ రెండు హోల్స్ నుంచి బయటకు వస్తుంది అనమాట. సో అది మీకు తర్వాత అనేది అర్థమవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే, ఒక త్రిభుజాకారంలో అయితే ఈ హోల్ అనేది చేసుకుంటున్నా. సో నేను సోల్డరింగ్ ఐరన్ అయితే ఉపయోగిస్తున్నా, కానీ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి. సో నేను సోల్డరింగ్ ఐరన్తో అయితే ఈ విధంగా హోల్ అనేది చేస్తున్నా. మనకి రెండు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే మూడు చేసుకోవచ్చు, నాలుగు కూడా చేసుకోవచ్చు. రెండు అయితే అక్కడికే చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి లోపల వేసిన దానా కూడా చాలా ఎక్కువగా అయితే బయటకు వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి మనం రెండు అయితే మనకి చాలా సరిపోతాయి అన్నమాట. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం హోల్స్ అనేవి చేసుకోవాలి. ఆ చేసిన రంధ్రం చుట్టూ కూడా మనం ఈ విధంగా నైఫ్తోనైతే మనం ఎడ్జెస్ అనేవి చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇలా కట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, నేను సోల్డరింగ్ ఐరన్తో కట్ చేశాను కాబట్టి, సో దాని ఎడ్జెస్ అనేవి కొంచెం ముడుచుకుంటాయి అన్నమాట. సో మనం దాన వేసినప్పుడు ఆ ముడుచుకున్న ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది అడ్డొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి నేను ఆ విధంగా అయితే ఎడ్జెస్ కట్ చేశాను. తర్వాత ఇప్పుడు గ్లూగన్ తీసుకొని ఈ విధంగా దానిపైన బాటిల్కి చుట్టూ మనం ఈ విధంగా అయితే గ్లూ అనేది వేయాలన్నమాట. వేసి మనం ఫస్ట్ బకెట్ క్యాప్ అయితే ఉంది కదా, సో దాని మిడిల్లో పెట్టి మనం చాలా గట్టిగా అయితే అతికించాల్సి ఉంటుంది. మీరు ఫెవికిక్ ఇలాంటివి కూడా ఉపయోగించవచ్చు, కాకపోతే అంత స్ట్రాంగ్గా అయితే ఉండవు. ఇలా కాదనుకుంటే, ఇంకా వెరీ స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే, మీరు ఆ బాటిల్కి కింద ఆ క్యాప్కి ఒక మిడిల్లో ఒక హోల్ చేసుకొని ఒక బోల్ట్ ఫిట్టింగ్ కూడా చేయొచ్చు. సో నేనైతే గ్లూ వేసి అతికించాను, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఫ్రెండ్స్, దీన్ని దేనికైనా ఒక చెట్టుకు కానీ దేనికైనా కానీ వేలాడదీయటం కోసం దీనికి ఒక హ్యాంగర్ అనేది తయారు చేయాలి. సో నేనైతే ఒక జియో వైర్ అయితే తీసుకుంటున్నా. జియో వైర్ అంటే మీకు తెలుసు ఫ్రెండ్స్, మన ఇంట్లో దండంకి వాడతాం అన్నమాట బట్టలు ఆరేసుకోవడానికి. సో నేను దాని అయితే తీసుకుంటున్నా. ఈ విధంగా అయితే మనం దాని వి షేప్లో ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని మనం ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని అయితే మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇది అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత దాని ఎడ్జెస్ అనేవి మనం లోపలికి వంచాలన్నమాట. ఉంచితే మనకి ఆ బాటిల్కి తగిలించడానికి పనికి వస్తుంది. మీకు ఎలా గుర్తంటే, మన ఇంట్లో బకెట్లు వాడతాం కదా వాటర్ కోసం, సో వాటికి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది ఏంటంటే చాలా సింపుల్, మరీ ఎక్కువ రిస్క్ లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంచుకొని, తర్వాత ఆ బాటిల్కి అటువైపు ఇటువైపు రెండు వైపులా ఒక రెండు చిన్న రంధ్రాలు అయితే మనం చేసుకోవాలి. నేను ఏ విధంగా చేస్తున్నాను చూడండి, మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా హోల్స్ చేసుకున్న తర్వాత ఈ మనం తయారు చేసుకున్న జియో వైర్తో తయారు చేసుకున్న ఈ సెటప్ అయితే దానికి తగిలించాలి. తగిలించిన తర్వాత ఈ విధంగా ఫిట్ అయితే అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు చాలా సింపుల్గా అయితే తయారైపోయింది ఇది. ఇప్పుడు దాదాపుగా అయితే 100% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అందులో దాన అయితే వేయాలి. సో నేనేం చేస్తున్నా అంటే, మన ఇంట్లో కంట్రోల్ బియ్యం అంటారు, కోటా బియ్యం అని కూడా అంటారు, గవర్నమెంట్ ఇచ్చే బియ్యం అన్నమాట. సో నేను అందులో వేసి మీకు చూపించడం కోసం అయితే అందులో వేస్తున్నా. చూడొచ్చు మీరు, అందులో రైస్ అనేది వేయగానే ఆటోమేటిక్గా మీకు కింది నుంచి కొంచెం అయితే వస్తుంది, కానీ ఎక్కువగా అయితే రావట్లేదు. మీకు అక్కడ చూడొచ్చు బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం అది పక్కకి జరుపుతుంటే రైస్ అనేది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది చూడండి. సో ఇదన్నమాట మనకి. అలాగే బర్డ్స్ కూడా తింటున్న కొద్దీ ఇక్కడ బయట ఉన్న రైస్ అయిపోతాయి కదా. సో కంప్లీట్ అవగానే లోపల ఉన్న రైస్ అనేది ఆటోమేటిక్గా బయట అనేది పడుతుంది. సో ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఫుల్లీ అప్డేటెడ్ వెర్షన్ అంటే లైక్ సెన్సార్లు ఉపయోగించి మామూలుగా మొత్తం ఆటోమేటిక్గా ఫుడ్ ఫీడర్ కావాలంటే మీరు కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా అది కూడా తయారు చేస్తాను. కాకపోతే మీరు కామెంట్ చేస్తే ఏంటంటే కొంచెం త్వరగా అయితే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి.